హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు దీపు టెక్ గురించి. నా పేరు దీపు. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ ఏంటంటే వాట్సాప్లో కొత్త అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి, మనం తెలుసుకుంటూనే ఉన్నాము. సో వాటిల్లో కొత్తగా రెండు అప్డేట్స్ అనేవి వచ్చేసేవి. అవి రెండు అప్డేట్స్ ఏమిటి అనేది దాని గురించి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, ఆ రెండు ఏంటనే చెప్తాను. స్వైప్ రిప్లై అనే ఒక కొత్త అప్డేట్ ఒకటి అయితే, ఇంకోటి వచ్చేసి మనకి యూట్యూబ్లో లింక్స్ కానీ, ఫేస్బుక్లో లింక్స్ కానీ, ఏదన్నా ఇన్స్టాగ్రామ్ అలా ఏ దాంట్లో లింక్స్ అయినా కానీ మనం వాట్సాప్లో షేర్ చేసేవాళ్ళం. అంటే ఇద్వారా ఈ లింక్ బాగుంది చూడు వీడియో అని ఇలా మనం పంపించేవాళ్ళం కదా. సో పంపించగానే ఆ లింక్ అనేది ఒక జస్ట్ ఒక లింక్గానే వెళ్ళేది, అంతవరకే ఉండేది మ్యాటర్. జస్ట్ లింక్ ఉంటుంది, లింక్ క్లిక్ చేయగానే మనకి ఫేస్బుక్ లింక్ అయితే ఫేస్బుక్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆ వీడియో అనేది ఓపెన్ అవ్వడం అయ్యేది, లేదా యూట్యూబ్ లింక్ అయితే యూట్యూబ్ అనే యాప్ ఓపెన్ అయ్యి ఆ వీడియో అనేది రన్ అవ్వడం జరిగేది. సో అలా లేకుండా డైరెక్ట్ లింక్ అనేది అక్కడే ప్లే అయిపోతుంది, అంటే వాట్సాప్లోనే ప్లే అయిపోతుంది. జస్ట్ ఇప్పుడు నా మొబైల్ నెంబర్కి ఒకటి పంపించుకున్న లింకు ఇప్పుడు చూపిస్తాను, జస్ట్ చూడండి. ఇక్కడ లింక్ పంపించాను, జస్ట్ ఇక్కడ ప్లే అయిపోతుంది. చూడండి నా వీడియోలో నాకు ఇక్కడ ప్లే అయిపోతుంది, నా వీడియో నేను పంపుతున్నాను. సో ఇది ఇక్కడ ప్లే అయిపోతుంది. సో ఇలా ఫ్రెండ్స్, మనకు ఎక్కడ కావాలంటే అక్కడికి స్క్రోల్ చేసి పెట్టుకోవచ్చు, దీన్ని ఫుల్ సైజ్ ఇమేజ్ ఫుల్ సైజ్ స్క్రీన్కి, లేదు వద్దనుకుంటే జస్ట్ చిన్న స్క్రీన్లో పెట్టుకోవచ్చు. సో మనకి ఈ విధంగా ఫ్రెండ్స్ ఇలాగా ఈ వీడియో ఇలా సారీ కొత్త ఫ్యూచర్ అనేది ఇది. ఇది ఏ ఫ్యూచర్ అంటే ఆటోమేటిక్గా పిఐపి పిక్చర్ ఇన్ పిక్చర్. ఓకే, ఈ ఫ్యూచర్ పేరు పిక్చర్ ఇన్ పిక్చర్, పిఐపి అంటారు దీన్ని. అండ్ ఇంకోటి ఏంటంటే స్వైప్ రిప్లై అంటే ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ ఇప్పుడు ఒక ఇమేజెస్ ఏదైనా ఒక కాంటాక్ట్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ నా ఫ్రెండ్ కాంటాక్ట్ ఓపెన్ చేశాను. ఇప్పుడు నా ఫ్రెండ్ నాకు పెట్టాడు పిక్చర్స్, సారీ కొన్ని మెసేజ్లు పెట్టాడు, వీటిలో ఒక మెసేజ్కి నేను రిప్లై ఇస్తాను. ఓకే, ఇక్కడ ఈ మెసేజ్ ఉంది కదా, దీనికి ఇట్లా జస్ట్ ఇట్లా ఇలా అంటే చాలు, ఇలా రిప్లై అనేది వచ్చేసింది. మనం ఇంతకుముందు ఇలా ఒక మెసేజ్కి రిప్లై ఇవ్వాలంటే జస్ట్ లాంగ్ ప్రెస్ చేసి ఇలా సైన్ లెఫ్ట్ సైడ్ ఎరో మార్క్ టచ్ చేస్తే ఇలా వచ్చేది మనకి, ఇక్కడ ఆ ఫోటోకి మాత్రం మనం రిప్లై ఇచ్చేది అన్నమాట. సో అలా లేకుండా డైరెక్ట్ ఏం చేసిందంటే ఇప్పుడు వాట్సాప్ అనేది జస్ట్ ఈ ఫోటోని ఇట్లా స్వైప్ అనగానే ఇలా వచ్చేసింది. అంటే మనం రైట్ సైడ్ స్వైప్ చేయాలి, ఇట్లా స్వైప్ చేయగానే ఇలా వచ్చేస్తుంది. ఇది కొత్త ఫీచర్ ఫ్రెండ్స్. ఇవి రెండు అందరి మొబైల్లో రావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియో అనేది ఫస్ట్ నుంచి చూడాలి కదా, అందుకోసం చెప్పట్లేదు. అందుకనే మీరేం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పే ప్రాసెస్ని స్టార్ట్ చేస్తే మీకు అన్ని మీ మొబైల్లో ఈ ఫ్యూచర్ని పొందగలరు. అందుకని మీరేం చేయాలంటే ఫస్ట్ ప్లేస్టోర్ ఓపెన్ చేయాలి. ప్లేస్టోర్ ఓపెన్ చేసి వాట్సాప్ అనేది ఓపెన్ చేయండి. ఇక్కడ వాట్సాప్ కొట్టండి. వాట్సాప్ ఓపెన్ చేయగానే ఇక్కడ వాట్సాప్ రాగానే ఇక్కడ మీరు అప్డేట్ కానీ ఉంటే అప్డేట్ చేసుకోండి. ఇది మీ అందరి ఫోన్లో వాట్సాప్ మెసెంజర్ ఉంటుంది, ఇక్కడ బీటా అనేది ఉండదు. నేను బీటా వెర్షన్ అంటే బీటా వెర్షన్గా మీరు కూడా మారాలి. ఈ ఫ్యూచర్ కావాలంటే బీటా వెర్షన్గా మీరు మారాలి. ఇందుకు చేయాల్సిన పని ఏంటంటే ఈ జస్ట్ కిందకి బాగా స్క్రోల్ చేయండి. ఇక్కడ మీకు ఇక్కడ మీరు జాయిన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. జాయిన్ అని కానీ ఇలాగ ఉంటుంది మీకు ఆప్షను, జాయిన్ కొట్టండి. జాయిన్ కానీ లెట్స్ స్టార్ట్ అనేది కానీ ఈ రెండింటిలో ఏదో ఒక ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేయగానే మీకు వితిన్ ఫ్యూ మినిట్స్ అంటే కొన్ని నిమిషాల్లో, ఒక నిమిషం కావచ్చు, అరగంట కావచ్చు, ఒక గంట కావచ్చు, సో అన్ని ఒక 1 అవర్ లోపల మీకు బీటా వెర్షన్గా మారిపోతారు. ఇక్కడ అప్డేట్ అడుగుతుంది, బీటా వెర్షన్గా మారంగానే ఇలా వచ్చిన తర్వాత అప్డేట్ అడుగుద్ది. సో అప్డేట్ అడగంగానే అప్డేట్ ఇచ్చేసేయండి. అప్డేట్ ఇచ్చేసిన తర్వాత మీకు బీటా వెర్షన్గా మారిపోతుంది. బీటా వెర్షన్ మారిపోయిన తర్వాత ఇప్పుడు ఈ ఫ్యూచర్ నేను చెప్పాను కదా మీకు వాట్సాప్లో, ఈ ఫ్యూచర్ అనేది యాడ్ అవుతుంది. ఈ టోటల్ రెండు ఫీచర్స్ అనేవి యాడ్ అవుతుంది. ఈ బీటా వెర్షన్గా మారడం వల్ల ఈ రెండు ఫీచర్ల కోసంగా అవ్వలేదని మీకు అనిపించవచ్చు. కాకపోతే ఎప్పుడైనా కానీ మీకు కొత్త ఫ్యూచర్ వాట్సాప్లో వచ్చింది అంటే ఫస్ట్ మీరు వాడాకే అందరూ వాడతారు. ఓకేనా, ఇప్పుడు నేను వాడిన ఫ్యూచరే మీరు వాడుతున్నారు. ఇంతకుముందు మన మొబైల్లో గిఫీలు పంపించుకునే దానికి ఛాన్స్ లేదు,
వాట్సాప్లో నేను గిఫ్యూల్ పంపించడం అనేది నేను బెటా టెస్టర్గా మారిన తర్వాత గిఫ్యూల్ పంపించుకోవడం స్టార్ట్ చేశాను. సో అలాగే నేను వాడిన ఫీచర్సే మీరందరూ వాడుతున్నారు. సో ఈ విధంగా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా బెటా వర్షన్గా మారండి, మారితేనే ఇలాగవుతుంది. ఓకే.